రేపు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంలు వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగియనుంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు 21,686 వీల్ చైర్లను సిద్ధం చేశారు. ఎన్నికల బందోబస్తులో 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలు 50,000 మంది పోలీసులు ఉంటారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజు నిన్న సాయంత్రం స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 3,26,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఇప్పటికే ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకారం ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఇందులో 9 లక్షలకు పైగా యూత్ ఓటర్లు ఉన్నారని చెప్పేసి డిబేట్ చేసి లెక్కలు చూడడం జరిగింది. మొత్తంగా ఈసారి 3,26,00,000 మందిలో అత్యధికంగా మహిళలే ఎక్కువ ఓటర్లుగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. మరోవైపు 4 లక్షల పోస్టల్ బ్యాలెట్లు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కు అనుగుణంగా ఉన్నటువంటి ఓటర్లకు అనుగుణంగా 8,84,000 ఈవీఎం బ్యాలెట్లు కూడా ఇప్పటికే ప్రింట్ చేసి పెట్టినట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 374 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 57,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో తీసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్ లో కావాల్సినటువంటి సిబ్బందిని వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఎంగేజ్ చేసి వాళ్ళకు ఎన్నికల విధులు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 3 స్పెషల్ అబ్జర్వేటర్లు కూడా రావడం జరిగింది. స్టేట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ నుంచి అబ్జర్వేటర్లతో పాటు స్టేట్ కి సంబంధించిన అబ్జర్వేటర్లు, రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే నియామకం చేసి గ్రౌండ్ కు పంపినట్టుగా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 5:30 గంటలకు మాస్ పోలింగ్ స్టార్ట్ చేసి దాదాపు 90 నిమిషాల పాటు మాస్ పోలింగ్ ఉంటే గంటన్నర సేపు దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం, వివిధ రకాలుగా ప్రయత్నం చేయడం కోసం పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఆయా పార్టీల అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా 5:30కే పోలింగ్ స్టేషన్ రమ్మని కూడా చెప్పడం జరిగింది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఈవీఎంలన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకుండా వాటిని టచ్ చేయకుండా అధికారులకు సలహాల సూచనల మేరకే దాన్ని నడుచుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో మొత్తంగా 59,000 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నట్టు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 35,655 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గుర్తించామని చెప్పేసి 13 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిస్తే ఒక 13 నియోజకవర్గాల్లో మాత్రం కేవలం 4 గంటలకి అంటే ఒక గంట ముందే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతా ఉంది. ఆలోపు క్యూలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చివరి వరకు ఓటు వేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళందరూ ఓటు వేసిన తర్వాత ఈవీఎంలు సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలకు సంబంధించి కావచ్చు, రాజకీయ పార్టీ మొత్తంగా 114 రిజిస్టర్డ్ పార్టీలు తెలంగాణలో ఉంటే మొత్తంగా 10 జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి పార్టీల అభ్యర్థులు మాత్రం బరిలో దిగారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది, వాళ్ళందరికీ సంబంధించిన డీఏలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.